కాకతీయ చక్రవర్తుల వాళ్ళ కాలంలో ఉన్న శిల్పుల కళా నైపుణ్యం ఎలాంటిదో తెలియడానికి ఇక్కడ ఒక మంచి తునకగా చూస్తున్నాం మనం. ఇక్కడ చెక్కిన ఈ శిల్పాల్లో సూది మొన వెళ్ళేంతగా చూస్తున్నారు కదా. సో ఈ రకమైన నైపుణ్యం మరి అన్ని దశాబ్దాల క్రితం వాళ్ళ నైపుణ్యానికి ఇది ఒక ప్రతీకగా మనం చూడొచ్చు. సో ఇంతటి సౌందర్యం ఇంతటి అద్భుతాలు ఈరోజు యునెస్కో సంపదగా గుర్తింపు పొందింది రామప్ప దేవాలయం. సో ఇదంతా కాకతీయులు పరిపాలించిన కాలంలో నిర్మించిన దేవాలయాలు. సో ఆ శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూస్తున్నాం. నా ఎదురుగా ఉన్నది సూర్య దేవాలయం. సో శివాలయానికి ఎదురుగా ఉన్నది సూర్యాలయం. రుద్రేశ్వర స్వామి ఆలయంగా దీన్ని పిలుస్తారు. అక్కడ ఉన్నది మనకి శివాలయం, దాని ఎదురుగా సూర్యాలయం, సూర్య దేవాలయం, ఇటు విష్ణు ఆలయం. సో 9 శతాబ్దాల అద్భుతం, 1000 స్తంభాల గుడి. సో ఇక్కడ చూసాం, ఇక్కడ నుంచి మనం కాకతీయ చక్రవర్తుల కళా నైపుణ్యానికి, అక్కడ శిల్పులు చెక్కిన కళా నైపుణ్యానికి నిదర్శనగా యునెస్కో సంపదగా గుర్తింపబడ్డ రామప్ప దేవాలయానికి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం. ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లెట్స్ స్టార్ట్. 1000 స్తంభాల గుడి నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి మనం రామప్ప దేవాలయానికి వచ్చాం. ఈరోజు రామప్ప దేవాలయం అంతటా మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని 100 ఏళ్ల తర్వాత యునెస్కో దీన్ని గుర్తించింది, యునెస్కో సంపదగా దీన్ని గుర్తించారని చెప్తున్నప్పటికీ, ఇది యునెస్కో వాళ్ళని వాళ్ళు సత్కరించుకోవడం తప్ప రామప్పకి దక్కిన సత్కారంగా ఏమి చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి రాయి ప్రతి ఇటుక రామప్ప గొప్పదనం గురించి, అప్పుడున్న శిల్పులు ఎవరైతే చెక్కారో వాళ్ళ కళా నైపుణ్యం గురించి మాట్లాడతాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ రామప్ప దేవాలయం ప్రాశస్త్యం కానీ ప్రత్యేకతలు కానీ రోజుల తరబడి చెప్పినా సరిపోదని చెప్తూ ఉంటారు. మరి ఏంటి అంతటి ప్రత్యేకత ప్రాశస్త్యం చూద్దాం. వారిని తలెత్తుకునేలా చేసిన రామప్ప దేవాలయం ఇదే. సో రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ రామప్ప దేవాలయానికి రామప్ప దేవాలయం అనే పేరు రావడానికి చాలా కథే ఉందని చెప్పాలి. సో రామప్ప అనే శిల్పి చేత చెక్కబడిన ఈ దేవాలయం పేరు రామప్ప దేవాలయంగా గుర్తింపు పొందింది. యునెస్కో ఈ రామప్ప దేవాలయాన్ని తన సంపదగా గుర్తించి తనను తాను గౌరవించుకుంది అని చెప్పాలి. దాదాపు 800 సంవత్సరం క్రితం నిర్మించబడిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే కనుక అప్పుడు కాకతీయ శిల్పుల వాళ్ళ నైపుణ్యం, కళా నైపుణ్యం గురించి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. 1000 సంవత్సరాలు రామప్ప దేవాలయ ప్రాశస్త్యాన్ని గుర్తించకపోవటమే అంతర్జాతీయ సమాజ వైఫల్యం. సో ఇప్పటికైనా యునెస్కో తన సంపదగా రామప్ప దేవాలయాన్ని గుర్తించింది. సో రాబోయే రోజుల్లో ఒక గొప్ప పర్యాటక స్థలంగా ఇది మారబోతోంది. అలాగే ఇప్పుడున్న రామప్ప దేవాలయం ప్రాశస్త్యం ఏంటి, అప్పుడు శిల్ప కళా నైపుణ్యం ఏంటి, అప్పుడు శిల్పుల చాతుర్యం ఏంటి, ఇవన్నీ కూడా